రిలే నిరాహార దీక్ష కొన్ని డిమాండ్లతో ఈరోజు రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు అధ్యక్షులు ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షని కండక్ట్ చేస్తున్నారు. దీనికి యావత్ కమిటీ, యావత్ తెలుగు సినీ ప్రముఖులందరూ విచ్చేస్తున్నారు. ఈరోజు రిలే నిరాహార దీక్షలో డిజిటల్ రేట్లు 11,000-12,000 రూపాయల నుంచి 2,500 చేయాలని డిమాండ్ తోటి, థియేటర్స్ లీజ్ విధానం రద్దు చేయాలని, అదేవిధంగా మినీ థియేటర్స్ నిర్మించాలని, అదేవిధంగా చిన్న సినిమాలు తప్పకుండా పర్సంటేజ్ పద్ధతిలో ఆడాలని, జిఎస్టీ పర్సంటేజ్ తగ్గాలని ఈరోజు రిలే నిరాహార దీక్షని మన అధ్యక్షులు ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు నేను కూడా సెక్రటరీగా అధ్యక్షుడు గారి దారిలో నడుస్తున్నాను. నాకు నేను కూడా అధ్యక్షుడు వారి దారిలో నేను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటున్నాను. నాకు కూడా కవిత గారు వేయాలి. అలాగే మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్న ప్రొడ్యూసరు మరియు హీరోయిన్గా ఆర్టిస్ట్గా చేసిన రమేష్ శ్రీ గారికి కూడా ములవల వేయాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ జాను ఆర్టిస్ట్ మరి అక్కడ పోయిరా, దండ ఉంచాలి. అక్షర అక్షర అన్న అమ్మాయికి హీరోయిన్ గా చేస్తున్నాను. నెక్స్ట్ గీతాంజలి గారికి మెల్లగండి. తర్వాత గౌరవాధ్యక్షులు నాగరాజు గారు ఉండాలి, ఉంచండి నాగరాజు గారు. శ్రీరంగం సతీష్ హీరా. ఇప్పుడు సతీష్ వర్క్ ప్రొడ్యూసర్ సతీష్. అలాగే హీరో సిరాజ్ గారికి నాగరాజు జాయింట్ సెక్రటరీ గారు, ఆయన ప్రొడ్యూసరు. శ్రీహరి చాలా సినిమాలు చేశాడు ఆయన, శ్రీహరి తోటి వాళ్ళు. ఇప్పుడు కవిత గారికి రమేశ్వరి వేయాల్సి అండి. థ్యాంక్ యూ. కూర్చోండి. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్కరోజు రిలే నిరాదీక్ష చేయడానికి మాకు సహకరించడానికి వచ్చిన కవిత మా తెలంగాణ మా మరియు టీవీ అధ్యక్షురాలు కవిత గారు, అలాగే మా సెక్రటరీ సాయి వెంకట్ గారు, అలాగే మా జాయింట్ సెక్రటరీ మా అసోసియేషన్ గీతాంజలి గారు, అలాగే మా రమేశ్వరి గారు ప్రొడ్యూసర్ ఆయన హీరోయిన్ కూడా, అలాగే గౌరవ అధ్యక్షులుగా ఉన్న నాగరాజ్ గారు, మా వల్లి గారు, సతీష్ గారు, అలాగే జడ్చర్ల నాగరాజ్ గారు, జాను అక్షర శివ గారు, మా సతీష్, ఇంకా ఇక్కడికి వచ్చిన నిర్మాతలు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, ఆర్ట్ డైరెక్టర్స్, అలాగే 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ, అలాగే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మేము ఈ నిరాహార దీక్ష చేయడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో
ఉన్న కొన్ని సమస్యలపైన చేస్తున్నాము. గతంలో కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది, ఆమర నిరాధీక్ష కూడా చేయడం జరిగింది. అప్పుడు మా ఈ టీం అంతా కూడా పాల్గొని ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో తెలుగు అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రెండు రాష్ట్రాలకు సంబంధించి డిజిటల్ రేట్స్ పైన అంటే చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో చాలా తక్కువగా ఉంది, మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా చాలా పక్క రాష్ట్రంలో తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా అంటే ఈ ఇండస్ట్రీలో ఉండే పెద్దలు మాత్రమే వారిని ఎక్కువగా పెంచి అంటే పక్క రాష్ట్రాలలో 2500 రూపాయలు ఉంటే మన దగ్గర వారానికి 13,000 రూపాయలు తీసుకొని మొత్తం ఇండస్ట్రీని దోచేస్తున్నారు. దానికి మేము నిరసనగా అడిగితే వాళ్ళకి ఏంటంటే ఇబ్బందికి కోపం. అంటే నేను మొన్ననే చాలా సినిమాలు కూడా మేము ఈ మధ్యలో రిలీజ్ చేయడం జరిగింది. మేము విశాల్ అనే కథకళి అనే ఒక సినిమా, విశాల్ హీరో సినిమా నేనే రిలీజ్ చేయడం జరిగింది. దానికి నాకు ఈ డిజిటల్ వీటికే దాదాపు 50 లక్షల రూపాయలు అయినాయి. అంటే గతంలో ప్రింట్లు ఉన్నప్పుడు కూడా ఇంత ఇబ్బంది లేకుండా ఒక ప్రింట్ తీసుకుంటే దాదాపు 100 థియేటర్లలో నడిచేది, దానికి 40,000 రూపాయలలో ప్రింట్ వచ్చేటప్పుడు. ఇప్పుడు వారానికి 13,000, 12,000 కట్టాలి, 11,000 కట్టాలంటే ప్రొడ్యూసర్ డబ్బులని డిజిటల్ ఛార్జెసే పోతున్నాయి. ఆ డిజిటల్ చేసేది కూడా ఎవరో కాదు, ఇక్కడ ఉండే పెద్ద నిర్మాతలు ముగ్గురు కలిసి చేస్తున్నారు. దాన్ని మొత్తం చిన్న నిర్మాతలకు పెద్ద నిర్మాతలకు అందరికీ నష్టం జరుగుతూ ఉంది. దాన్ని అది అడిగితే ఎవరు దాన్ని పట్టించుకునేవారు లేరు. పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువగా ఉండాలి? దీన్ని ఎందుకు తగ్గించరు? వాళ్ళు చేసుకోవాలంటే బిజినెస్లు, ఇండస్ట్రీలో చాలా సినిమాలు బిజినెస్లు ఉన్నాయి. ఇండస్ట్రీ వారే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను ముంచడం అనేది కరెక్ట్ కాదు కదా. దీన్ని తగ్గించాలని మేము చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాము. ఈరోజు కూడా ఈ దీక్ష దానికోసం ఇప్పుడు మేము చేసే 5 పాయింట్లలో ఫస్ట్ పాయింట్గా చేస్తూ ఉన్నాము. దీన్ని తప్పకుండా ఇప్పుడైనా మీరు తగ్గించి బీసీ క్లాస్ సెంటర్లలో అయితే అసలు సినిమాలు వేసే పరిస్థితులలో లేదు కాబట్టి వాటిని వెంటనే తగ్గించాల్సిందిగా కోరుతున్నాము. రెండవది, ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాము లీజ్ విధానంలో సినిమాలు వాళ్ళకి ఇష్టమున్న సినిమాలను వేయడం, రెంట్ ముందే అడ్వాన్స్గా రెంట్ కడితే సినిమాలు వేయడం లేకపోతే వేయకపోవడం, దానితోటి చాలా చిన్న సినిమాలు దాదాపు ఒక 300 సినిమాలు రిలీజ్ కాకుండా మిగిలిపోయినాయి. వాటిని కూడా ఈ అమౌంట్ రెంట్ కడితేనే రిలీజ్ చేయడానికి ఇచ్చి చాలా నిర్మాతలు నష్టపోతూ ఉన్నారు. ఎంతోమంది సినిమాలు నిర్మించి దాదాపు ఇప్పుడు 300 సినిమాల వరకు సెన్సార్ అయిపోయి కూడా రిలీజ్కు నోచుకోలేని పరిస్థితి ఇప్పుడుంది. కాబట్టి 4-5 చేతుల్లోనే మొత్తం థియేటర్లు ఉండి మొత్తం ఇండస్ట్రీని వాళ్ళు శాసిస్తూ ఉన్నారు. వాళ్ళు రిలీజ్ కావాలంటే అవుతుంది, వద్దంటే కాదు. ఇట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఈ రాష్ట్రం తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న 2000 థియేటర్లు ఆ 4-5 చేతుల్లోనే ఉండి మొత్తం ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతూ ఉంది. దాంట్లో మరి రమేశ్రీ సినిమా కూడా అదే కోవకు చెంది పాపం, ఆమె సినిమాకు కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు జరిగే ప్రతి సినిమాకు ఏ సినిమా మేము కూడా ఒకటి మన ప్లస్ వన్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే దానికి కూడా అదే పరిస్థితి. వాళ్ళ ఇష్టం ఉన్న థియేటర్ ఇస్తారు, అది నడవని థియేటరు. ఇప్పుడు నిన్న కయ్యంబాయ్ అని ఒక సినిమా రిలీజ్ చేశారు, దానికి కూడా అంతే. అసలు ఆ థియేటర్లను చూస్తే ఈ థియేటర్లలో ఎవరు సినిమా ఫ్రీగా చూడమంటే కూడా చూడని థియేటర్లు ఇచ్చి సినిమాలు అంటే ఒక్కొక్క నిర్మాతకు డబ్బులు పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటే సినిమాలు చేయడానికి ముందుకు ఎవరు వస్తారు? రారు. కాబట్టి ఆ లీజ్ విధానాన్ని కూడా తీసేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎందుకంటే లేని పరిస్థితిలో ఈ ఇండస్ట్రీ ఇంకా గతంలో మా వాళ్ళ సినిమాలు చేశారు అనే చెప్పుకునే కథ వరకు వచ్చే తీరుతుంది. కాబట్టి దాన్ని కూడా కనీసం ఈ లీజ్ విధానాన్ని రద్దు చేయాల్సిందిగా ఒక డిమాండ్. మూడవ డిమాండ్ ఏంటంటే జిఎస్టీ వల్ల కూడా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చిన్న సినిమాకు మల్టీప్లెక్స్లలో 28% ఉంటుంది, 100 రూపాయల దానికి 18% చేశారు.
కానీ మల్టీప్లెక్స్లలో ఎక్కడ కూడా 100 రూపాయల టికెట్ లేదు. మల్టీప్లెక్స్లు అంటే 28 రూపీస్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. చిన్న సినిమా అసలు మల్టీప్లెక్స్లలో ఏసీ దాన్ని ట్యాక్స్ కట్టేంత ఉండదు కాబట్టి కంపల్సరీగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దీని నుంచి మినహాయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పెట్రోల్ బంక్ డీజిల్ బంక్ వాటిని కూడా మినహాయించారు జిఎస్టీ నుండి. కాబట్టి ఇది ఎంటర్టైన్మెంట్ సంస్థ కాబట్టి దీన్ని జిఎస్టీ నుంచి మినహాయించి దీన్ని తక్షణమే అమలు చేయాల్సిందిగా మేము సెంట్రల్ గవర్నమెంట్ కోరుతా ఉన్నాము. అలాగే లేదు కుదరని పరిస్థితుల్లో కనీసం 10% అన్న ఫిలిం ఇండస్ట్రీకి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పక్క రాష్ట్రమైన చెన్నైలో తమిళనాడులో మొత్తం సినిమా థియేటర్లు ఈరోజు నిన్నటి నుంచి బంద్ చేసి ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒక్కటై వాటిని బంద్ చేసి నిరసన తెలుపుతూ ఉన్నారు. కాబట్టి మా దగ్గర కూడా కొందరు అంటే మేము మనుషులుగా కాదు ఒక ఫిలిం ఇండస్ట్రీగా దీన్ని చూసి రామకృష్ణ గౌడ చేస్తే మేమెందుకు సపోర్ట్ చేయాలనే ఫీల్ కాకుండా మేము ముందుకు వచ్చినాం కాబట్టి మాకు మీ పూర్తి సహకారాన్ని అందించి ఇక్కడ కూడా దాని నిరసనను తెలపాల్సిందిగా అందరినీ నేను ముఖ్యంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈ జిఎస్టీ విధానం వల్ల చిన్న సినిమా అసలు రిలీజ్ కాకుండా పోతుంది. కాబట్టి తప్పకుండా దాన్ని ఈ ప్రభుత్వం తప్పకుండా దాన్ని నెరవేర్చాలని కోరుతూ అలాగే లేని పక్షంలో దాన్ని 10% గానన్నా విధించాల్సిందిగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, మా ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకునే పెద్ద మనుషులు ఇందులో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మొన్ననే ఆఫీసర్లను మేనేజ్ చేసి సినిమా టికెట్లు ధరలు పెంచితే దాన్ని మంచి మనసుతో మేము అడగగానే ముఖ్యమంత్రి గారు దాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి వారికి నా మనస్ఫూర్తిగా మా ఫిలిం ఛాంబర్ ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు బాగా అలవాటైపోయింది ఏంటంటే అఫీషియల్స్ను మేనేజ్ చేసి మేము ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఎలాంటి ఒక తెలుగు సినిమా తీయని ఒక వ్యక్తికి ఇక్కడ ప్రభుత్వంలో మేనేజ్ చేసుకొని అతను తెలంగాణ వాడు కాకపోయినా ఒక్క తెలుగు సినిమా కూడా తీయకపోయినా అవార్డు కమిటీలో మెంబర్గా వేశారు. ఇది ఎంతవరకు కరెక్టు నేను అడుగుతా ఉన్నాను. అతను ఏ తెలుగు సినిమా చేశాడో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలుగు సినిమా చేయని వ్యక్తిని ఒక అవార్డు కమిటీలో వేస్తారా? అది కరెక్టా? కాదు కదా. అంటే అఫీషియల్స్ని వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ డబ్బులు ఇచ్చి ఇక్కడ పేర్లు వేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి రా మేము ఇది నేను ఈరోజు కాదు, నేను గత 10 సంవత్సరాలను కూడా ఏ అన్యాయం జరిగినా ఫిలిం ఇండస్ట్రీకి నేను ముందుండి పోరాడుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము భయపడలేదు. ఎందుకంటే నేను సమస్య ఏదైనా ఉంటే ముందు గట్టిగా చెప్పే వ్యక్తి నేను, మొదటి వ్యక్తిని, ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఈరోజు కూడా మొత్తం ఇండస్ట్రీకి ఉంది ఈ సమస్య కాబట్టి నేను ముందుకొచ్చి నా సొంత లాభం కోసం కాదు, నాకు సొంతంగా కూడా నేను ఏది అడగట్లేదు, నాకు ఏది కూడా అవసరం లేదు. నేను ఇండస్ట్రీకి సమస్య కాబట్టి ఇండస్ట్రీ కోసమన్నా పెద్దలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి కొంచెం చొరవ తీసుకొని తప్పకుండా చేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా నా విజ్ఞప్తి చేస్తూ దీనికి సహకరిస్తున్న మా అందరికీ, టెక్నీషియన్స్కు, ఆర్టిస్టులకు, మా కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే నిర్మాతలకు దీన్ని పూర్తిగా మా ఇష్యూస్ని ప్రజలకు చూపిస్తున్న మీ ఛానల్స్కి, ప్రెస్కి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగానే ప్రతి ఒక్కటి కూడా చాలా విడమర్చి ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గారు పితాని రామకృష్ణ గౌడ్ గారు వివరించడం జరిగింది. ఒకటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చలనచిత్ర సీమ అనేది ఒక్కరికే సంబంధించింది కాదు, ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఏ ఒక కష్టం వచ్చినా అందరిది అనుకోవాలి, ఏ మంచి జరిగినా అందరిది అనుకోవాలి. ఈరోజు ఎన్నో రకాలుగా తెలుగు చలనచిత్ర సీమ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సమయంలో ఒక్క అడుగు ముందుకు తీసుకొని ఈ కష్టాల గురించి మేము స్పందించడం జరుగుతోంది. మెయిన్గా ఏంటంటే ఇందాక టికెట్లు రేస్ చేయడం గురించి, ఇంక్రీజ్ చేయడం గురించి మాట్లాడడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మెమరేడం ఇవ్వడంతో దాన్నన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. ఆయనకి తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ తరఫున యాజ్ అ ప్రెసిడెంట్గా నేను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిజిటల్ అనేది వస్తే పక్క రాష్ట్రాలలో 2500 ఉన్నప్పుడు
మన రాష్ట్రంలో చిన్న సినిమాలు చిన్న థియేటర్కి 11,300, పెద్ద థియేటర్లోని 13,000 ఒక వారానికి మనం కడుతున్నాము అంటే 10,000 రూపాయలు వారానికి కట్టాలి అని అంటే చిన్న సినిమా నిర్మాతలు దాదాపు 15 నుంచి 20 లక్షలు వాళ్ళ పైన బర్డన్ అవుతోంది. ఆ 20 లక్షలు కట్టుకోలేని పరిస్థితుల్లో 300 సినిమాలు సెన్సార్ చేసుకొని రిలీజ్కి నోచుకోలేక ల్యాబుల్లో పడి ఏడుస్తున్నాయి. అంటే మన ఎకానమీ కూడా మనం ఆలోచించాలి. మనం ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా ల్యాబుల్లో పడి ఉంటుందే తప్ప ఆ ఎకానమీని కూడా మనం రొటేట్ చేసుకొని పరిస్థితుల్లో ఈరోజు నిర్మాతలు కానీ ప్రభుత్వం ఈ 300 సినిమాలు రిలీజ్ కాకపోతే రెవెన్యూగా ప్రభుత్వం కూడా నష్టపోతుంది అనేది ప్రభుత్వానికి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అయితే 150 నుంచి 60 చిత్రాలు చిన్న చిత్రాలు చిన్న సినిమాలు, అలాగే 40 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి. కాబట్టి మనం చిన్న సినిమాల మీద బర్డన్ గనక చేస్తే చిన్న సినిమాలు తీసే పరిస్థితి ఇండస్ట్రీలో ఉండదు. ఇన్ని సినిమాలు ఆగిపోవడం వల్ల, ఆల్మోస్ట్ 90% సినిమాలు ఆగిపోవడం వల్ల ఎంతోమందికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. చిన్న సినిమాల వల్ల ఎంతోమందికి ఉపాధి, జీవనోపాయం, కొత్త టెక్నీషియన్స్ రావడం, కొత్త ఆర్టిస్టులు రావడం, కొత్త నిర్మాతలకి అవకాశం, ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ లేని పక్షంలో వాళ్ళ మీద వారానికి 15 నుంచి 20 లక్షలు ఎప్పుడైతే బర్డన్ పడుతుందో వాళ్ళు తీయలేని పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది పక్క రాష్ట్రాల్లాగే 2,500 రూపాయలకి ఇవ్వడానికి సంస్థలు పెట్టడానికి తయారుగా ఉన్నా కూడా ఈ 3 సంస్థలు అంటే క్యూబ్, యుఎఫ్ఏ, యుఎఫ్ఓ, పిహెచ్డి, ఈ 3 సంస్థలు ఒక పెద్ద నిర్మాతలు మెయింటైన్ చేయడం వల్ల ఎవరైనా తక్కువ ధరకి పెట్టాలి అనుకుంటే వాళ్ళని పెట్టనివ్వకుండా ఆపడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. అంటే చలనచిత్ర సీమని కుదించేయాలని చూస్తున్నారా, లేదా చలనచిత్ర సీమ ఉండకూడదు అనుకుంటున్నారా? ఏ ఒక్క నలుగురితోనో చలనచిత్ర సీమ జరగదు. ప్రతి ఒక్కరూ కావాలి, ఎక్కువ సినిమాలు రావాలి. ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఈ చిత్రసీమని ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఆదరణని నిలపడానికి, ఆపడానికి ఈ కొద్దిమంది ఎవరు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ రూల్ పెట్టి వాళ్ళ హక్కులతో వాళ్ళు మేము ఇలాగే ఉంటాము, ఎవరిని రానివ్వము అనడానికి ఎంతవరకు న్యాయం? కాబట్టి ప్రభుత్వాన్ని చొరవ తీసుకోమంటున్నాము. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చొరవ తీసుకొని చలనచిత్ర సీమ అంతమించకుండా అన్ని విధాల, మేము చలనచిత్ర సీమ అంటే మేము బెనిఫిట్ అవడం కాదు, డెఫినెట్గా ఈ విధంగా సినిమాలు ఉండడం వల్ల గవర్నమెంట్కి ఎంతో రెవెన్యూ ట్యాక్స్ రూపంగా కానీ ఇంకో రూపంగా కానీ మనకి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ఈ రెవెన్యూని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చొరవ తీసుకోవాలి. అలాగే మీరు చూసారంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, 100 రూపాయలలోపు 18%, 100 రూపాయలపైన 28%. అది కూడా చాలా ఇబ్బందికి నిర్మాతలు గురవడం జరుగుతుంది. కాబట్టి చిన్న 100 రూపాయలకి 10%, 100 రూపాయల పైన ఉన్న టికెట్లకి 18% పెట్టమని మేము ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూడండి, తమిళనాడులో ఈరోజు నుంచి ప్రతి ఒక్క థియేటరు క్లోజ్ చేశారు. కానీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఎందుకు అందరూ ఒక తాటి మీద నడవలేకపోతున్నారు అనేది చాలా చాలా నాకు బాధగా ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది ఏ ఒక్కరిది కాదు, ఇండస్ట్రీ అనేది అందరిది. అందరూ బాగుండాలని, ఈరోజు నేను నిర్మాతని కాదు, నేనేమి దర్శకురాలని కాదు, అయినా కూడా ఈ చలనచిత్ర సీమ పెట్టిన ఈ భిక్ష నాకు ఇబ్బందుల పాలవుతుంది అని ఇలా నేను కూడా ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. అలాగే రామకృష్ణ గౌడ్ గారు ప్రతి ఒక్కరికి, అంటే
పై స్థానం నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. నేను అనుకున్నాను అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమానికి, ఇది చెడు కార్యక్రమం కాదు, ఇది ఎవరిని కష్టపెట్టే కార్యక్రమం కాదు, ఇది చలనచిత్ర సీమకి ఒక మంచి జరగడానికి చేసే ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో కూడా పాలిటిక్స్ చేసి, రాజకీయాలు చేసి, అందరూ కలిసికట్టుగా ఉండకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మంచి జరిగితే అందరూ ఎంజాయ్ చేస్తారు. పెద్ద సినిమాల్ని మనం కాపాడుకోవాలి, చిన్న సినిమాల్ని కాపాడుకోవాలి. మొత్తానికి ఓవరాల్గా చలనచిత్ర సీమని మనం బ్రతికించుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఎంతోమంది ఈ చలనచిత్ర సీమ మీద ఆధారపడి ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం ఎక్కడి నుంచి వస్తున్నారు? కొంతమంది వాళ్ళకున్న ప్యాషన్తోని ఇండస్ట్రీకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటికి, భయాందోళనలకి గురయ్యే అవకాశం ఉంది. అటువంటి అవకాశం రాకూడదు. ప్రతి ఒక్కరూ కూడా సినిమాల్ని ఆదరిస్తున్నారు, సినిమా అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము మంచి మనసు కళామ తల్లి వాళ్ళనందరినీ కూడా ఆహ్వానించాలి అని అంటే, ఇటువంటి ఇబ్బందులు వాడు ఎదుర్కోకుండా ఉండేలా చేయవలసిన బాధ్యత మన అందరిలోనే ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మరొక్కసారి చేతులెత్తి జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మా చలనచిత్ర సీమని బ్రతికించండి. ఎంతోమందికి ఉపాధిని కల్పించే చలనచిత్ర సీమని మీరు భూస్థాపితం చెయ్యకండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని చొరవ తీసుకుని ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఈ క్యూబ్ యుఎఫ్ఓ పిహెచ్డి ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు కూడా 2500కే లీజుకి ఇవ్వడం చెయ్యాలి. చేస్తేనే తప్ప చిన్న సినిమాలు బ్రతికే పరిస్థితి లేదు. సెన్సార్ అయిన సినిమాలు, 300 సినిమాలు అక్కడ పడి ఏడవకుండా ఎంతో డబ్బు నష్టపోయి ఎంతోమంది సినిమాలే మాకు వద్దు, ఒక సినిమా తీసిన తర్వాత రెండో సినిమా నేను చేయలేను అనే పరిస్థితిలో ఉన్న నిర్మాతలకి ఒక ఆదరణ ఇవ్వాలి, చేయూతనివ్వాలి. కాబట్టి వీళ్ళు కూడా 2500 రూపాయలకే లీజ్ ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో తప్పకుండా మేము ఇంకా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూడా దీని మీద మేము డెఫినెట్గా పోరాటం చేస్తాము. అలా లేని పక్షంలో వేరే వాళ్ళు వచ్చి పెట్టినా వాళ్ళని యాక్సెప్టెన్స్ మేము గవర్నమెంట్ నుంచే తీసుకొని వస్తాము. తప్పకుండా ప్రతి నిర్మాత ఇక్కడ సర్వైవ్ అయ్యేలాగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. మేము తప్పకుండా పోరాటం చేస్తాము. దీనికి మీడియా మిత్రుల్ని, ప్రెస్ వాళ్ళని, వారి సహకారం కూడా మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇది మీరందరూ కూడా ఎక్కడ తప్పు జరుగుతుంది అని మీరు కూడా కొంచెం స్టోరీ బోర్డ్లా కానీ అటువంటిది ఏదైనా వేసి, స్టోరీ బోర్డ్లాగా వేసి మీరు దీన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మా నిర్మాతల్లో కూడా ఈ ఎవరైతే ఈ డిజిటల్ ఇది పెట్టుకున్నారో, లీజ్ పెట్టుకున్నారో, వాళ్ళకు కూడా అవగాహన వచ్చి వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేలాగా మీ అందరి సహకారం కూడా మాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు అధ్యక్షతన రిలే నిరహార దీక్ష జరగడం, ఈ మేజర్గా మా డిమాండ్లు డిజిటల్ రేట్లు తగ్గించాలి, లీజు విధానం రద్దు చేయాలి. డిజిటల్ రేట్లు తగ్గించాలి. వారానికి 2500 చేయాలి. కావాలి. 2500 కావాలి. కావాలి. 2500 కావాలి. కావాలి. 2500 జిఎస్టి ట్యాక్స్ తగ్గించాలి.
జిఎస్టీ ట్యాక్స్ తగ్గించాలి, జిఎస్టీ ట్యాక్స్ తగ్గించాలి, జిఎస్టీ ట్యాక్స్ తగ్గించాలి, జిఎస్టీ ట్యాక్స్ తగ్గించాలి, డిజిటల్ రేట్లు తగ్గించాలి, డిజిటల్ రేట్లు తగ్గించాలి, లీజు విధానం నశించాలి, లీజు విధానం రద్దు చేయాలి, లీజు విధానం రద్దు చేయాలి. ఈరోజు యావత్ సినీ పరిశ్రమ విచ్చేసి ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ వారు సంఘీభావం చెప్పడం చాలా బాగుంది. ఎందుకంటే మేం ఫైట్ చేస్తుంది రామకృష్ణ గౌడ్ అన్న సొంతానికి కాదు, లేకపోతే నా సొంతానికి కాదు, వీళ్ళ సొంతానికి కాదు. ఇది ఒక వ్యవస్థ కోసం, వ్యవస్థ బతకాలి, సినీ పరిశ్రమ బతకాలి. ఒక్క నిర్మాత గురించి కాదు ఇది, ఒక్క దర్శకుడి గురించి కాదు, 24 కార్మికుల గురించి, 24 శాఖల కార్మికుల గురించి. ఒక నిర్మాత బాగుంటే 24 శాఖలు బాగుంటాయి, ఒక హీరో బాగుంటే సినిమా బాగుంటుంది. అంటే 24 శాఖలు, వందల మంది, వేల మంది కార్మికులు, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుండి సినిమా నిర్మాత వరకు బతికితేనే సినీ పరిశ్రమ బతుకుతుంది. అలాంటి మేజర్గా ఒక గుండె లాంటి సినీ నిర్మాతని ఒక్క సినిమా తీస్తే మళ్ళీ జన్మలు తీయకుండా చేస్తుండ్రు. కారణం ఏంటంటే డిజిటల్ విధానం. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే లక్షలాది రూపాయలు కట్టాల్సి వస్తుంది, థియేటర్ల నుంచి డబ్బు రావడం లేదు. ఎన్నో ఇబ్బందులతోటి ఈరోజు సినీ పరిశ్రమ చచ్చిపోతుంది. ఇటువంటి సమయంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ మొన్ననే ముఖ్యమంత్రి గారు తెలంగాణ గవర్నమెంట్లో టికెట్లు పెంచితే, తనకు తెలియని విషయంలో టికెట్లు పెంచితే రామకృష్ణ గౌడ్ గారు స్పందించి వెంటనే ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాన్ని ఇచ్చి ఇవ్వడంతో క్షణాల్లో రేట్లు తగ్గించినందుకు మేము రామకృష్ణ గౌడ్ అన్న పాదాభివందనం మొన్న మీడియా ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే సామాన్యులతో పాటు, సామాన్య ప్రజలతో పాటు చిన్న సినిమా బతకాలి అంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని అంత స్పీడ్గా నిర్ణయం తీసుకున్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అలాగే జిఎస్టీ ట్యాక్స్ మొదలు 28% అంటే రామకృష్ణ గౌడ్ అన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ అందరినీ కాల్ఫర్ చేసి అడగడంతో దాన్ని 18% వచ్చింది. 18% కూడా మాకు కష్టం, ఇంతకుముందు ట్యాక్స్ 7% ఉండే, ఈరోజు 18% వచ్చింది. అంటే చాలా తేడా, 11% ఉంది, మెయింటెనెన్స్ పెరిగింది. అంటే టోటల్గా ట్యాక్స్ రేట్లు పెరగడం వల్ల ఈరోజు తమిళనాడులో మొత్తం థియేటర్లన్నీ బంద్ చేసి కూర్చున్నారు. కారణం ఏంటంటే భవిష్యత్తు ఏందో వాళ్ళకి తెలుసు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసు. మరి మన దగ్గర ఇంకా స్పందన లేదు, దీనికి స్పందించి వచ్చింది తెలంగాణ ఫిలిం ఛాంబర్. మరి దీనికి టోటల్ నిర్మాతలు, దర్శకులు, మరి థియేటర్ వారు కూడా తమిళనాడు చూసైనా నేర్చుకోండి, తమిళనాడులో ఏం జరుగుతుంది అది చూసైనా మనం ముందుకు రావాల్సిందిగా కోరుతూ మరి ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలో ముఖ్యమైన డిమాండ్లు మాయి, డిజిటల్ రేటు తగ్గించాలి. తగ్గించకపోతే సినీ పరిశ్రమ ఉండదు, కేవలం స్టార్ సినిమాలే నడుస్తాయి. 50 కోట్లు 100 కోట్ల సినిమాలు తీసే సినిమాలు మాత్రమే నడుస్తాయి, చిన్న సినిమా అనేది ఒక కళగా మిగిలిపోతుంది. మనం ఈ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాని ఎలాగైతే చరిత్ర చెప్పుకుంటున్నామో, రేపటి రోజుల్లో చిన్న సినిమా అనేది ఉండేది అనే చరిత్ర చెప్పుకునే రోజు రాబోతుంది. లేకపోతే ఇలాంటి పద్ధతుల్లో అయితే సినిమా తీసే వాళ్ళు ఉండరు, కార్మికులకు పని దొరకదు, కొత్తగా ఒక హీరో కావాలనుకొని వచ్చే సినీ పరిశ్రమ అతనికి చోటు దొరకదు. హీరో కావాలనుకోలేడు, ఒక నిర్మాత కావాలనుకోలేడు, ఒక దర్శకుడు తన ప్రతిభ చూపించుకోవాలని వచ్చినా కూడా దర్శకుడు కాలేడు. మీరు గతంలో చూసినట్లయితే 50 సంవత్సరాల 60 సంవత్సరాల సినీ చరిత్రలో ఎవరు కూడా చిన్న సినిమా నుంచే స్టార్ అయ్యారు. చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకోండి, ఏ హీరో కూడా చిన్న సినిమాల చిన్న క్యారెక్టర్ తోటి చిన్న ప్రూవ్ చేసుకున్న తర్వాతనే స్టార్ అయిన తర్వాతనే అతను స్టార్ అయ్యాడు. మరి ఈరోజు ఈ జనరేషన్, వచ్చే జనరేషన్, వచ్చే పిల్లలు, వచ్చే యూత్ దర్శకులు కావాలంటే, నిర్మాతలు కావాలన్నా, ఆర్టిస్టులు కావాలన్నా, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ మొత్తం అడ్డుకట్ట వేసి ఇంకెవరికి అవకాశం లేకుండా స్టార్లకే సినిమా, స్టారే సినిమా అంటే భవిష్యత్ మొత్తము అంధకారం అవుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇలాంటి సమ్మె చేయడం వల్ల, నిరాహార దీక్ష వల్ల కనీసం ఈరోజుకైనా కొద్ది గుర్తుపట్టేసి, ఎందుకంటే కొన్ని 30 థియేటర్ల వరకు వచ్చాయి, 2000కి 3000కి చేస్తామని వచ్చాయి, వాళ్ళని బెదిరించి మోనోపోలి చేసి మేము 11,000 వసూలు చేస్తున్నాం, మేము 11,000 వసూలు చేస్తాం, మీరు కూడా అలాగైతే అని చెప్పి కొత్తోని రానియకుండా డిజిటల్లో ఒక పెద్ద మోసం జరుగుతుంది. ఇది ఎన్నిసార్లు చెప్పినా
వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎప్పుడైనా ఏ రోజైనా మన రామకృష్ణ అన్న చెప్పినట్టు ఏదో ఒక రోజు ఆ ఉద్భవం ఉద్భవిస్తుంది. చిన్న బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటయేలా బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావద సుమతి. ఇది చిన్నప్పటి శాస్త్రం అనుకుంటారు బలవంతులం, మిమ్మల్ని ఎవరేం చేయలేరనుకుంటారు. బట్ ఏదో ఒక రోజు రామకృష్ణ గౌడన్న గతంలో నిరాహార దీక్ష చేసి సాధించాడు. ఈరోజు కూడా చెప్తున్నా, ఆయన ఒక్కసారి పోరాటంలో దిగితే నేను కూడా ఆయన వెంబడి రావడానికి కారణం ఒకటే, ఆయన పోరాట ప్రతిమ చూసి. ఈరోజు కవిత గారు రావడానికి కారణం కానీ గీతాంజలి గారు లాంటి ఓ సీనియర్ హీరోయిన్ రావడం ఏంటి, వీళ్ళందరికీ నాగరాజు గారు కానీ, నాగరాజు గారు వస్తుంటే ఆయన కూడా ఫోన్లు వచ్చాయి రావద్దని, కానీ ఆయన ఉద్యమం యొక్క ఉధృతం చూసి నిజమైన సినీ కారణకు సేవ చేయాలనే ఉద్దేశంలో నాగరాజు గారు రావడం కానీ. అంటే వచ్చే పని చేసే దాంట్లో నిబద్ధత ఉంటే, పని చేసే దాంట్లో స్పష్టత ఉంటే, ఇది సినీ కారణకు నిజంగా పోరాటం చేస్తే అందరు రావాలి. నిజంగా చిన్న సినిమాల గురించి స్టేజ్ల మీద చాలా బాగా మాట్లాడతారు, మేక వన్న పులిలాగా మాట్లాడతారు, నిజంగా వచ్చి మాట్లాడండి. నిజంగా మీరు చిన్న సినిమాల గురించి పోరాటం చేయాలనుకుంటే రండి, మీరు నిజంగా లీజు విధానం వదిలేయండి. స్టేజీలో మాత్రం బాగా మాట్లాడతారు, చిన్న సినిమాని బతికించాలా, చిన్న సినిమాని ఇచ్చేయాలా, ఒట్టి మాటలు, అవన్నీ ఒట్టి మాటలు వదిలేసి ఇలాంటి కార్యక్రమానికి మీరు ముందుకు రావాలి. చిన్న సినిమా నిలబెట్టకపోతే జనరేషన్ మొత్తం బ్లాంక్ అవుతుంది. కాబట్టి మరి ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షకి తప్పకుండా స్పందించి రావాలి. తెలంగాణ ఫిలిం చాంబర్ ఈ సమస్యలే కాదు, 3000 మందికి హెల్త్ కార్డులు ఇప్పించింది. ఏ సంస్థని చేసిందా అండి, ఎన్నో సంస్థలు పెట్టారు, ఏ సంస్థని చేసిందా? ఈరోజు జర్నలిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఆర్టిస్టులకి, నటులకి, నటి ఎవరికైనా సరే ఒక హెల్త్ కార్డ్ ఇప్పివ్వాలనే ఒక ఆలోచన వచ్చి కేంద్ర ప్రభుత్వం తోటి సంప్రదించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అలా 3000 మందికి హెల్త్ కార్డులు ఇప్పించిన ఘనత తెలంగాణ ఫిలిం చాంబర్ది. పేర్లు పెట్టుకోవడమే కాదు, సేవ చేయాలి. అలాంటి సేవ చేస్తూ ముందుకు వస్తున్న తెలంగాణ ఫిలిం చాంబర్ని మీరందరూ ఆశీర్వదించాలి. ఇలాంటి కార్యక్రమాలకు మీరు కూడా స్పందించాలి. డిజిటల్ విధానం, డిజిటల్ రేట్లు తగ్గించాలి, డిజిటల్ రేట్లు తగ్గించాలి, డిజిటల్ రేట్లు తగ్గించాలి, లీజు విధానం నశించాలి, లీజు విధానం రద్దు చేయాలి, లీజు విధానం నశించాలి. థ్యాంక్ యూ. మీరందరూ మాకు సహాయం చేయాలి. జిఎస్టీ తొలగించండి, తొలగించండి, తొలగించండి. మన ప్రెస్ కానీ మీడియా కానీ ఇలాంటి వాటిల్లో కోఆపరేషన్ చేస్తే అది ఎంత సక్సెస్ అవుతుంది అనేది ప్రపంచంలో కూడా మనం చూసాము. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా మీరే నిలబెట్టారనేది 100% ఆయన డంకా కొట్టి చెప్తూ ఉంటారు. ఒక సక్సెస్కి మూలం ఈరోజు ప్రపంచంలో మీడియా, ప్రెస్, ఎందుకంటే ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళు మీరే కాబట్టి. ఈ కష్ట సుఖాలు మేమే స్పెషల్గా మాట్లాడక్కర్లేదు, మీ అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతున్నాయి ఏమిటి అనేది. మీ అందరికీ తెలుసు ఎంతో ఒక ఫ్యాషన్తో నేను ఓమల్లి అనే మూవీని నిర్మించడం జరిగింది. బట్ ఈ సినిమా అందరూ చూడాలనుకున్నారు, మన తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలని అనుకున్నారు. బట్ నేను వాళ్ళకి రీచ్ అయ్యేలాగా నేను చేయలేకపోయాను, ఎందుకంటే దానికి కారణం థియేటర్స్. దాన్ని ఎలా అంటే, పెద్దవాళ్ళు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ థియేటర్స్ గురించి, లీజుల గురించి చాలా మాట్లాడుతున్నారు. నాకు ఏంటంటే స్క్రీన్ ముందు వెనకాల ముందు నటించడం, డబ్బులు తీసుకోవడం తప్పితే నాకు ఇంత పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దాని గురించి పెద్దగా నేను చెప్పలేను. బట్ నా ప్రాబ్లం అయినా ఎవరి ప్రాబ్లం అయినా ఒక ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది ఎంత అవసరము. ఈరోజు మన హైదరాబాద్ని ఎంత డెవలప్మెంట్ చేసింది, ఒక బ్రాండ్స్ కానీ లేకపోతే ఒక కంపెనీస్ కానీ ఏవైనా వచ్చాయనంటే మన ఇండస్ట్రీ. కానీ ఇండస్ట్రీ నాశనం అయిపోతూ ఉంటే ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది. దీని మీద ఫ్యాషన్తో ఎంబీఏ చదివిన వాళ్ళు అంటే పెద్ద పెద్ద చదువులు, చాలామంది అమెరికా వెళ్తే కామెంట్ చేస్తుంటారు, అక్షరముకు రానివాడు కూడా స్టార్ అయితే వాళ్ళ వెనకాతలు మనం పరిగెట్టాల్సి ఉంటుంది. సో ఎంత టాలెంట్ ఉంటే అమెరికా అంత దేశం వరకు మనం వచ్చి ఉంటాము అనేది. అలాంటిది ఇది ఎంత ఫ్యాషన్ అనేది, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్సా లేకపోతే పారిశ్రామికవేత్తల ఈ ఫ్యాషన్తో ఎంతోమంది ఏదో చెయ్యాలి, చాలా కలర్ఫుల్గా ఉందని ముందుకు రావాలని ఆరాటపడుతున్నారు. బట్ ఇక్కడుండే సిచ్యువేషన్ చూసి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇందులో ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు. మనం 24 క్రాఫ్ట్ చూసుకుంటే
వీళ్ళలో ఎంతమంది ఎన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఫుడ్ లేక సఫర్ అవుతున్నారు అనేది ఈరోజు మనం కృష్ణానగర్ వరకు వెళ్ళి చూస్తే మనందరికీ అర్థమవుతుంది. పూరి జగన్నాథ్ గారు ఈ కష్టాల గురించి సినిమా కూడా తీశారు. అంత ఫ్యాషన్ అండి సినిమా అంటే, తిండి లేకపోయినా పర్వాలేదు, ఇందులోనే ఉందాం ఇందులోనే బ్రతుకుదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ సినిమా ఫీల్డ్ అంటే చాలా గ్రేట్ అండి. ఒక రాజకీయ నాయకుడు నడిచి వెళ్తుంటే ప్రజలు ఆయన వెనకదల ఆయన ముందుని చూడలేకపోవచ్చే, కానీ ఒక సెలబ్రిటీ వెళ్తున్నారు అని అంటే ఒక చిన్న సినిమాలో చిన్న పాత్ర చేసి ఆయన ఫేస్ కనబడితే ప్రజలు కానీ చూస్తే అయ్యో ఆటోగ్రఫీ ఇవ్వరా అండి అని. అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారండి, సంతకాలు అందరూ పెడతారు, ఆటోగ్రాఫ్ చేసేవాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనేది. సో అలాంటి ఫీల్డ్లో మనం ఎంత నష్టపోతున్నాము అనేది చాలా బాధాకరమైన విషయం అండి. నేను రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నేనే రిక్వెస్ట్ చేస్తే ఏదో చేస్తారని కాదు, చెప్పాను కదా మన మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఈ ఫీల్డ్ నిలబడాలి అని అంటే ఇక్కడ ఎన్ని ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో గవర్నమెంట్కి కూడా తెలుసు కాబట్టి. కానీ చాలని కేసీఆర్ గారి దృష్టి వరకు కానీ తీసుకువెళ్తే ఇమ్మీడియట్లీ స్పందించి దానికి ఒక సొల్యూషన్ చూపెడుతున్నారండి. ఆయన ఆయనకు పాదాభివందనాలు చెయ్యాలి. అలాగే నా సినిమాకు కూడా ఓ మల్లికి కూడా నేను పెట్టిన డబ్బు చాలా కోల్పోయిన, కేవలం థియేటర్లు దొరకండి. ఫ్యాషన్ అయితే ఉంది, అలాగే ప్రజలైతే చూడాలనుకున్నారు, బట్ వాళ్ళకి రీచ్ అయ్యే విధానాన్ని మధ్యలో ఒక అడ్డుగోడ ఉండిపోయింది కాబట్టి చాలామంది ఫైనాన్షియల్గా లాస్ అయిపోతున్నారు. తీయడానికి రావాలనుకున్న వాళ్ళు కూడా తీయలేకపోతున్నారు కాబట్టి మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దయచేసి హెల్ప్ చేయండి, ఇలాంటి సినిమాల్ని నిలబెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డిజిటల్ రేట్లు 2500 రూపాయలే. చాలా సముచితంగా ఉంది. దీనికి మన గౌరవ సీఎం గారు ఎన్నటిని చూసి తర్పర చర్యలు ఇమీడియట్గా వారు తీసుకోవాల్సిందిగా సభాముఖంగా అందరినీ మీడియా వారి ద్వారా ప్రింట్ మీడియా వారి ద్వారా కోరుతూ ఇది అతి తొందరలో జరుగుతుందని చెప్పి ఆశిస్తూ నమస్తే అందరం.